హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఇప్పుడే జస్ట్ కిచెన్ వర్క్ అయిపోయిందండి. కిచెన్ వర్క్ చేసేసిందాక కాసేపు కూర్చున్నాను. ఎండాకాలం కదా, కొంచెం పని చేయగానే నోట్లో ఒక వేడి వచ్చేసినట్టుగా అనిపించేసి దాహం దాహంగా ఉంటుందన్నమాట. కాస్త వాటర్ అనేది మనం ఎక్కువ తాగుతూ ఉండాలి. ఈ మధ్య కొంచెం వర్క్ రొటీన్స్ అనేవి తగ్గిపోయినాయండి. ద మెయిన్ రీజన్ అంటే మా పాప ఎగ్జామ్స్, తన 10th ఎగ్జామ్స్ కదా, కరెక్ట్గా టైంకి పంపించాలి. జాగ్రత్తగా వచ్చిన తర్వాత కొంచెం స్నాక్స్ విషయంలోనూ ఫుడ్ విషయంలోనూ కేర్ తీసుకోవాలి కాబట్టి కాస్త ఇంటి పని మీద ఎక్కువగా శ్రద్ధ ఉండి మిగతా పనులు కూడా నాకు అనుకునేవి తగలడం వల్ల నేను రొటీన్ వర్క్స్ అయితే షూట్ చేయలేకపోతున్నాను. షూట్ చేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోవడం, ఈవినింగ్ అయిపోవడం, ఏదో పని మీద బయటకు వెళ్ళి రావడం. సో ఆ రీజన్ వల్ల అవి అలా స్కిప్ అయిపోతూ ఉన్నాయి. కొంచెం పాప ఎగ్జామ్స్ అయిపోయి తను హ్యాపీగా అన్ని ఫినిష్ చేసేసుకుంటే నాకు రిలాక్స్గా ఉంటుంది, మైండ్ ఫ్రీగా ఉంటుంది. కాబట్టి నేను కూడా నిదానంగా ఏదైనా ఇంట్లో చేసిన క్లీనింగ్ రొటీన్స్ అయినా వర్క్ రొటీన్ అయినా మీతో షేర్ చేసుకోవడం, కొంచెం ఏమంటే సరదాగా సమ్మర్ పాప ఎగ్జామ్స్ అయిపోయి బయటికి వెళ్తే అలాంటి వ్లాగ్స్ అలాంటివి మీతో షేర్ చేస్తానన్నమాట. అందువల్లే వేయట్లేదండి. కాకపోతే రెసిపీస్ అంటే కొద్దిగా ఇంట్లో మనం చేసుకుంటూ ఉంటాం కదా, అది కుదిరినంత కన్వీనెంట్గా బ్లాగ్స్ అనేవి చేయలేక కొంచెం మిస్ అయిపోతున్నాను అంతే. ఇంకా అయితే ఇప్పుడే జస్ట్ కిచెన్లో కొంచెం ఆ గిన్నెలు ఎక్కువైపోతే విసుగ్గా ఉంటుంది ఎక్కువసేపు అని చెప్పి అక్కడ కడిగేశాను. ఆ తర్వాత మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదండి వ్యాక్యూమ్ క్లీనర్ గురించి చెప్తానని. సో ఆ వ్యాక్యూమ్ క్లీనర్ని మీకు చెప్పడానికి ఫస్ట్ అయితే మనకి మెయిన్ పర్పస్ ఇల్లు క్లీన్ చేసుకోవడం. ఏ అటాచ్మెంట్ యూస్ చేసి హౌస్ క్లీన్ చేసుకుంటామో అది మీకు ఇవాళ వీడియోలో చూపిస్తాను. అది చూసి మీరు అబ్జర్వ్ చేస్తే ఇల్లు ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. సో అదేంటంటే మనకి ఇల్లు క్లీన్ చేసుకోవడం అనేది క్లీన్ అయిపోతే కొద్దిగా వస్తువులు ఉన్న దగ్గర కార్నర్స్లో చూసుకునే అటాచ్మెంట్ వేరే ఉంటుంది. అది మీకు నేను వస్తూ చెప్తూ చెప్తానులేండి. మామూలుగా మాట్లాడుకుంటే ఎవరికి అర్థం కాదు చూడకుండా. అండ్ లాస్ట్ టైం కొంతమంది మీకు అదేంటి వాటర్ ప్యూరిఫైయర్ గురించి చెప్పాను కదండి, మీకు ఆ వీడియోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటర్ ప్యూరిఫైయర్ మనము ఆర్ఓ తీసుకోవాలి, యూవీ యూఎఫ్ ఉంటుంది. అంటే మనం వాడుకునే నీళ్ళని అక్కడ షాప్ వాళ్ళకి చెప్పాలండి. మీరు మున్సిపాలిటీ వాటర్ వాడతారా లేదంటే బోర్ వాటర్ యూస్ చేస్తారా చెప్తే దాని అక్కడ వాళ్ళు వచ్చి వాటర్ని చెక్ చేస్తారు. చూసి ఓకే అండి మీ దగ్గర వాటర్ టీడీఎస్ లెవెల్ ఇలా ఉంది కాబట్టి మీరు ఈ మోడల్ ఎంచుకుంటే, అంటే ఒక మోడల్ పేరు చెప్పేసేస్తే ఉషానో ప్రీతి అని ఏదో బ్రాండ్ చెప్పినట్టుగా కాదనమాట. మీరు మంచి బ్రాండ్స్ ఏవైనా అక్వాగార్డ్ కెంట్ ఇట్లా ఉన్నాయి కదా, వీటిల్లో మన వాటర్కి సూటబుల్గా ఉన్న మోడల్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. మనం పేరు చెప్పేసేసి డబ్బులు కట్టి తీసుకోవడం కాదు, మీరు మీ దగ్గర ఉన్న వాటర్ చెప్తే వాళ్ళు ఒకసారి వస్తారు డెమోకి వచ్చి అక్కడ ఉన్న వాటర్ చెక్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర చిన్న మిషన్ ఉంటుంది, టీడీఎస్ చెక్ చేస్తారు. చేసి దాన్ని బట్టి మీరు ఈ వాటర్ కదండి వాడేది, మీకు ఆర్ఓ అయితే బాగుంటుంది లేదంటే ఆర్ఓ ప్లస్ యూవీ యూఎఫ్ తీసుకోండి ఇట్లా సజెస్ట్ చేస్తారు. దాని ప్రకారంగా మీరు కొనుక్కుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇంకా ఆ వీడియో మీద లాస్ట్ బ్లాగ్లో అడిగింది ఇది ఒకటే డౌట్ అండి, మీరు పర్టికులర్ బ్రాండ్ చెప్పండి అన్నారు. బ్రాండ్ అంటే ఏదైనా గుడ్డేనండి, మంచి బ్రాండ్స్ అనేవి మనకి నీళ్లు ప్యూరిఫై చేసే స్పెసిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అది మీరు వాళ్ళని అడిగితే మీకు వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి తీసుకోండి. ప్రస్తుతం అయితే మనము ఇప్పటిగా వ్యాక్యూమ్ క్లీనర్ చూద్దాము, అలాగే కొంచెం డిన్నర్ రొటీన్ కూడా ప్రిపేర్ చేయాల్సింది ఉంది. మార్నింగ్ చేసిన కర్రీ బీరకాయ కొంచెమే ఉండడం వల్ల అయిపోయింది. ఇప్పుడు చిక్కుడుకాయ గోరు చిక్కుడు టమాటా కర్రీ చేస్తానన్నమాట. ఆ తర్వాత అందరితో ఇక నా ఈవాంటి రొటీన్ అయిపోతుంది. ఉదయం పూట కుదరట్లేదు కాబట్టి ఎట్లీస్ట్ ఈవినింగ్ అన్న చేద్దామని చెప్పేసి చేశాను. ఇంకొక మనం బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలండి. అదేంటంటే రత్న అని ఈ మధ్య కాలంలో లేడీస్ చాలామంది రీసెల్లింగ్ బిజినెస్ చేస్తున్నారు కదా, మీకు కూడా నేను మీషో యాప్ గురించి సజెస్ట్ చేస్తున్నాను. మీషో కూడా చాలా బాగుంది. అలాగే ఈవిడ తన ఒక ఓన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మెయింటైన్ చేస్తూ తన బిజినెస్ అనేది చేస్తున్నారనమాట. తన బిజినెస్ గురించి మీ అందరికీ కొంచెం ఇన్ఫామ్ చేయండి అని చెప్పి నాకు తన కలెక్షన్లో నేను ఇష్టపడి తెప్పించుకుని ఒక 3 శారీస్ పంపించారు. అవి మీకు చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. అలాగే తన ఇన్స్టాగ్రామ్ పేజీ మిగతా ఇతర వివరాలు తను నాకు ఏమైతే ప్రొవైడ్ చేసిందో అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. డిస్క్రిప్షన్ అంటే ఏం లేదండి, నేను ఇచ్చిన వీడియో టైటిల్ని ఒకసారి అట్లా టచ్ చేశానంటే కింద డీటెయిల్స్ వచ్చేస్తాయి. అది మీరు చూసి ఒకసారి తన కలెక్షన్ చెక్ చేయండి. మంచి మంచి అంటే రీజనబుల్ ప్రైస్లో తను ఉంచిందనమాట. మీకు అందులో ఏదైనా నచ్చితే తన దగ్గర ఆర్డర్ చేసి తెప్పించుకోండి. తన బిజినెస్ చెప్పమని చెప్పి నాకు కొన్ని తన కలెక్షన్స్లో మంచివి చూపించమని చెప్పి నాకు పంపించారు. ఒకసారి అవి కూడా చూసేసేద్దాం, తర్వాత మన వర్క్ రొటీన్ అలాగే కిచెన్ రొటీన్ చూసేద్దాం. ఇంకైతే నేను ఏం తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను ఒక నిమిషం. రత్న 970 అనేది తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి, తన దగ్గర తీసుకున్న శారీ. రెగ్యులర్గా ఎప్పుడు నేను పింక్ బ్లూ లేదంటే కొంచెం రెడ్ ఇలాంటివే తీసుకుంటూ ఉంటాను. సరే అప్పుడప్పుడు ఎల్లో కూడా వేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది కొంచెం నాకు ఎల్లోగా కాకుండా కొంచెం మనకి మెంతి పిండి రంగు అంటాం కదా ఆ కలర్లో ఉందని చెప్పేసి తీసుకున్నానండి.
మీ అందరికి ఇంతకుముందు నా కలెక్షన్స్ నేను చూపించిన వాటిలో చూసుంటే మీకు కొన్ని శారీస్ నేను ప్లెయిన్వి తీసుకున్నాను చూడండి, అదే టైప్ అనమాట. కాకపోతే వీటికి కొంగు అనేది చాలా గ్రాండ్గా ఇస్తున్నాడు, శారీ అనేది సింపుల్గా ఉంటుంది. మనకి కొనుక్కునేటప్పుడు చాలా హెవీ వర్క్ ఉంటేనే బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుందన్న ఫీలింగ్లో ఉంటాం, కానీ అది ఒక 1-2 times కట్టిన తర్వాత ఆ చీర తీయాలంటే అబ్బా ఇది ఇంత హెవీగా ఉంది వద్దులే ఇంకొకటి లైట్గా ఈజీగా ఉన్న తీసుకుందామని అనిపిస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఆలోచించి కొంచెం మనకి బార్డర్ అలాగే కొంగు అనేది గ్రాండ్గా ఉన్న చూసుకుని తీసుకుందాను అనమాట. సేమ్ ఆ టైపేనండి. ఇప్పుడు వీళ్ళు అందరూ చేసేది రీసెల్లింగే కాబట్టి ఇలాంటి శారీస్ ఏ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటే వాళ్ళు అక్కడ నుంచి పిక్స్ తీసుకోవడం వల్ల నాకు సిమిలర్ క్వాలిటీ అనేవి దొరికాయనమాట. అది వచ్చేసి యెల్లో కలరు. ఇది రెడ్ ఇంతవరకు అయితే తీసుకోలేదండి, రెడ్ మీద గ్రీన్ బోర్డర్ లాగా మనకి చెంగుకొచ్చింది. ఇవి చాలా కాస్ట్ కూడా ఉన్నాయండి, అంటే మిగతా కొంచెం తక్కువ 1000 to 1200 అట్లాంటి రేంజ్లో వాటికంటే ఇవి కొంచెం బెటర్ కాస్ట్లో ఉండడం వల్ల నేను కాస్ట్ వైజ్గా ఆలోచించి, ప్లస్ మనకి శారీ ప్లెయిన్గా ఉన్నా కూడా జాకెట్ అనేది ప్రతిదానికి వాళ్ళు వర్క్ చేసిన పీస్ ఇచ్చారు. మనం స్టిచ్ చేయించుకుంటే శారీ అనేది ప్లెయిన్గా ఉన్నా జాకెట్తో కాంబినేషన్ కలిపినప్పుడు మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. సో నీకు మనం ఇలా చూసేటప్పుడు ప్లెయిన్గానే చూస్తున్నాం, కానీ విత్ జాకెట్ చూసినప్పుడు చక్కగా శారీ అనేది గ్రాండ్గా కనిపిస్తుంది. ఇంకా ఇవైతే మనకి డైలీ వేర్గా అట్లా వెళ్ళడానికి బాగుంటాయి అనేసి అలా ఆ 2 తీసుకున్నానండి. మరి అప్పుడప్పుడు పార్టీ వేర్గా కట్టుకోవాలన్నా కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉండాలి కదా, సో అందుకని చెప్పేసి ఈ శారీ తీసుకున్నాను. మీకు ఎలా ఉంది ఈ కాంబినేషన్ చూడండి. నాకైతే పిక్చర్లోనూ చాలా మంచిగా అనిపించింది, ప్లస్ విడిగా కూడా బాగుంది, మంచిగా బాగా బ్రైట్గా ఉంది. కొద్దిగా మనకి పార్టీస్ ఫంక్షన్స్ అప్పుడు కట్టుకోవాలన్నప్పుడు ఎంతైనా కూడా రెగ్యులర్ శారీస్ అంత సూటబుల్గా ఉండవు కదా, సో జాకెట్ పీస్ డిఫరెంట్గా వచ్చింది. ఇదండి ఓవరాల్ శారీ లుక్ అయితే. సో ఒకసారి అయితే రత్న 970 ఇన్స్టాగ్రామ్ పేజీని చెక్ చేయండి, మేబీ మీకు కూడా మంచి కలెక్షన్స్ నచ్చినవి ఉంటాయి, తప్పకుండా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు మీకు రీజనబుల్గా అనిపిస్తే. ఇంకైతే మన వర్క్ రొటీన్లోకి వచ్చేసేద్దాము. మీకు వాక్యూమ్ క్లీనర్తో క్లీనింగ్ అని చెప్పాను కదండి, ఎంత అయినా కూడా నాకు అది 1 time యూజ్ చేసాకైనా కూడా అర్థమైంది ఏంటంటే మెషినే హ్యాండ్మేడ్ ఎట్లాగో వస్తువు, చేతితో చేసిన వస్తువు ఎట్లా గట్టిగా ఉంటుందో, మనం చేతితో ఊడ్చుకున్న దానికి మెషిన్ దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే క్లీనింగ్లో కాదండి, నేను అనేది మనం మాన్యువల్గా చేస్తే ఏ మూలలో అయినా సరే క్లియర్గా కవర్ చేసుకుంటూ వస్తాము. ఇక్కడ ఏంటంటే ఇది చేసేది మెషిన్ కాబట్టి దానికి తగినటువంటి అటాచ్మెంట్స్ మార్చుకుంటే పర్ఫెక్ట్ క్లీనింగ్ అనేది ఉంటుంది. ఈ అంతా పని చేసినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే కొంచెం హెవీ ఫీలింగ్ అనిపిస్తుంది, కానీ బట్ స్టిల్ విడిగా న్యాచురల్గా చేసుకునే వర్క్తో పోలిస్తే మిషన్తో డిపెండ్ అవ్వడం వల్ల ఏంటంటే కాస్త వరకు డస్ట్ ఎలర్జీని తగ్గించుకోవచ్చు, కొద్దిగా పర్ఫెక్ట్ క్లీనింగ్ అనేది మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అదే క్లీనింగ్ అవన్నీ మనము చేయాలంటే చాలా కష్టము. ఇప్పుడు నేను చూపించే ఆరెంజ్ బటన్ అనేది హై మీడియం లో చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. నాకు ఎవరు తీయడానికి కుదరక నేను ఇలాగ చూపిస్తున్నాను, మీకు కొంచెం కుదిరితే క్లోజప్గా దగ్గరగా వీడియో షూట్ చేసి ఆ డెమో అనేది చూపిస్తాను. మెయిన్గా మనం ఫ్లోర్కి వాడుకునేది ఇదండి, ఫ్లోర్ బ్రష్ అంటారు దీన్ని. కొంచెం అది అటు ఇటుగా ట్విస్ట్ అవ్వడం వల్ల నాకు ఎటు పెట్టాలో ఫస్ట్లో అర్థం కాలేదు, అంటే పెట్టడానికి పెట్టాను కానీ నేల మీద ఆనించినప్పుడు ఆనకుండా అది పక్కకు ఉందన్నమాట. వాళ్ళు చూపించేటప్పుడు చాలా ఈజీ అనిపించింది, ఇది ఈ బ్రష్ అండి, అదే ఆ బ్రష్ అండి అంటే ఓకే అనేసి. తర్వాత ఫిక్స్ చేస్తుంటే కిందకు ఉండాల్సింది పైకి, పైకి ఉండాల్సింది కిందకు ఉండేసరికి కొంచెం నాకే టైం పట్టింది అనమాట అర్థం చేసుకోవడానికి. ఇంకా ఈ 2 rods ఏంటంటే మనం కొంచెం హైట్ ఇంకాస్త మరీ వంగకుండా నిలబడి ఇట్లా క్లీన్ చేసుకోవడానికి ఆ 2 attachments ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి బ్రష్కి మనకి ఇటు సైడ్ ఇట్లాగా రాసి ఉంటుందండి కుడి పక్కన, అది దేనికి వాడుతున్నారు అని ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అటాచ్మెంట్కి సన్నగా రబ్బర్ లాగా వైర్ ఉందండి, సో అదేంటంటే కొంచెం స్క్రబ్బింగ్ లాగా హెల్ప్ అవుతుంది. మనం రబ్ చేసేటప్పుడు స్క్రబ్ అవుతున్నట్టుగా దుమ్ము ఏదైనా ఉన్నా గట్టిగా పట్టుకున్నది గీకడానికి హెల్ప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం లోపలికి సక్ చేసుకుంటుంది కాబట్టి దుమ్ము అనేది వచ్చేస్తుంది. మనకి పవర్ బటన్ ఉంది, అలాగే ఈ వైర్ అనేది చుట్టేసేయడానికి కూడా సెపరేట్ బటన్ ఉంది. ఇంకా అది ప్రెస్ చేశాక కొంచెం సౌండ్ అయితే పెద్దగానే వస్తుందండి, మనకి ఫస్ట్లో ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ మేబీ వాడుతూ ఉంటే అలవాటు అయిపోవచ్చు. మీకు చూపించడానికి నేను హాల్లోకి తీసుకొచ్చాను. ఇది పవర్ బటన్ ప్రెస్ చేశాక కావాలనే ఇసుక తెచ్చి బయటది అక్కడ వేశాను. సారీ అండి, చేతిలో ఫోన్ పెట్టుకోవడం వల్ల నేను అంత క్లియర్గా చూపించలేకపోయాను. చూసారు కదా ఎంత ఇసుక వేశాను, అక్కడ చిన్న కుండీలో కొంచెం ఉంటే తెచ్చి వేశాను అనమాట.
అంటే మీకు అసలు మనకి నేల మీద పడిన దుమ్ముని ఇది తీసుకుంటుందా లేదా అర్థం అవడం కోసం నేను కొంచెం ఏరియాలో ఆ డస్ట్ అనేది వేసేసి క్లీన్ చేస్తున్నాను. సో దట్ మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది క్లీనింగ్ అనేది. ఇంకా నాకు తెలిసి కార్నర్స్లోకి వచ్చేసరికి మూలల్లో సన్నగా ఉంటుంది కదా, అప్పుడు ఈ బ్రష్ వెళ్ళదు, దీని ముందు పెట్టుకోవడానికి వేరేది ఉంటుంది. సో అవన్నీ కొంచెం మీకు తర్వాత డీటెయిల్గా చెప్తానండి. పని అయిపోయిన తర్వాత మనకి పవర్ బటన్ పక్కన ఇప్పుడు నేను ప్రెస్ చేసినటువంటి ఒక వైర్ది చుట్టేసే బటన్ ఉంటుంది, కాకపోతే వైర్ చివరిది పట్టుకోవాలండి, లేదంటే ఒక్కసారిగా అది లేచి వచ్చి మన మొహాన్ని కొట్టుకుంటుంది. దాన్ని జాగ్రత్త పట్టుకొని ప్రెస్ చేసామంటే లాగేసుకొని చుట్టేసుకుంటుంది. అలా సెక్యూర్ చేసి పక్కన పెట్టేసుకోండి. మీకోసం నేను అది చెప్తాను అని చెప్పేసి మీకు అది క్లీనింగ్ చూయించాను. ఇంకా నేను డిన్నర్ టైం అవుతుందని చెప్పేసి వంట చేస్తున్నాను. చిక్కుడుకాయలు గోర్చిక్కుడు కట్ చేసి అవి ఉడకపెట్టి ఉంచాను. టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చాలా బేసిక్ కర్రీ అండి, మన రెగ్యులర్ వంకాయ టమాటా అట్లా ఎట్లా చేసుకుంటామో అదే అన్నమాట. తాలింపు వేసేసాక మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసుకొని, టమాటా వేసాక త్వరగా మగ్గడానికి కాస్త ఉప్పు వేసుకున్నాం అనుకోండి త్వరగా మగ్గుతుంది, లేదంటే కొంచెం జ్యూసీగా. నేను మీకు చాపర్ చూపిస్తూ ఉండేదాన్ని కదా, సో మీరు ఆ చాపర్ని తెప్పించుకుంటే ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే గ్రేవీ అనేది త్వరగా కలిసిపోతుంది మనకి, కర్రీ అనేది త్వరగా అయిపోతుంది. ఇవాళ ఎందుకో ప్రతిసారి చిన్న చిన్న ముక్కలుగా చేస్తాను కానీ కాదు రొటీన్గా ఎందుకులే అని చెప్పి అలా పెద్ద ముక్కలే ఉంచేసాను. సాల్ట్ వేసేసి మనం మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయి. మగ్గిన తర్వాత ఇంకొక టిప్ అండి, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నేనేంటంటే ఒక్కొక్కసారి కర్రీస్లో కొంచెం గ్రేవీ లాంటి కర్రీలో వచ్చినప్పుడు పొరపాటున కళ్ళు ఉప్పు వేసినప్పుడు ఎక్కువ ఉప్పు అయిపోతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం ఉప్పు వేయంగానే నీరు ఊరుతుంది. సో అనుకోకుండా ఎక్కువ వేసేసినప్పుడు ఆ నీరుని తీసేసామనుకోండి, ఆ సాల్ట్నెస్ అనేది తగ్గిపోతుంది కొంతవరకు. సో మీకు ఎప్పుడైనా అవసరమైపోతే ఆ టిప్ ట్రై చేయండి. అంతే అండి, చూసారు కదా మనం ఉప్పు వేయడం వల్ల ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో సరిపడినంత పసుపు, కొంచెం కారం వేసేసుకొని చివరిలో కాస్త వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటే మనకు ఆ చిక్కుడుకాయలో వచ్చే ఒక రకమైన చేదు వాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట. సో నేను చెప్పే టిప్స్ అన్నీ మీరు బై ఎక్స్పీరియన్స్ చెప్తాను కాబట్టి తప్పకుండా ట్రై చేస్తే మీకు మంచి రెసిపీలు అనేవి కుదురుతాయండి. ఇంకా లాస్ట్లో అయితే నేను వెల్లుల్లిపాయ దంచి వేసేస్తున్నాను. కాస్త మా అమ్మాయి ఎగ్జామ్స్ కనుక అయిపోతే హ్యాపీగా నేను కూడా డైలీ వ్లాగ్స్ చేస్తూ మీతోటి హ్యాపీగా మాట్లాడుతూ కొంచెం రెగ్యులర్గా నేను కామెంట్స్ రిప్లైలు చేస్తూ మీకు టచ్లో ఉండడానికి మనకి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే కాస్త ఇంటి పనులు, పాప ఎగ్జామ్స్ కదా, టెన్త్ అంటేనే మనకి లైఫ్లో స్టడీస్లో టర్నింగ్ పాయింట్స్, సో కేర్ తీసుకోవాలి కాబట్టి కాస్త అలర్ట్గా ఉన్నాను. అందువల్ల కొద్దిగా మనం వ్లాగ్స్లో వెనకబడిపోయాము, పర్వాలేదు. తను కొంచెం సెట్ అయిపోయిందంటే మళ్ళీ యాజ్ యూజువల్ రెగ్యులర్గా మంచి వ్లాగ్స్ అనేవి తప్పకుండా వచ్చేస్తాయి. ఇంకా నేను వెల్లుల్లిపాయ దంచి వేసేసాను. కుమ్మగుమ్మలాడే కర్రీ ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. ఎలా అనిపించిందండి వ్లాగ్? నచ్చిందా? లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.